జగన్ మాయమాటలు నమ్మి మోసపోయిన అన్ని వర్గాల వారు వచ్చే ఎన్నికల్లో పరిపాలన అధ్యక్షుడు అభివృద్ధి ప్రదాత చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బడేటి చంటి పేర్కొన్నారు. మరి ఏలూరు నియోజకవర్గంలో బీసీ సోదరులందరూ వాళ్ళు మేము కూర్చుంటామండి. మేము కూడా బీసీ పునాదుల మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మేమందరం కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కోసం ఫస్ట్ నుంచి పాటు పడ్డామో ఇప్పుడేదైతే నాయకుడిని జైల్లో పెట్టారో మేము కూడా బీసీలందరూ ఉన్నారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలియదనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇవాళ అందరూ బీసీ సోదరులందరూ కూడా ఐకమత్యంతో కూర్చున్నారు. ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. తప్పనిసరిగా ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలన్నింటినీ కూడా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ జగన్మోహన్ రెడ్డిని దాన్ని అరికడటానికి అనేక విధాలుగా ఇంటింటికి తిప్పడం, ఎమ్మెల్యేలు తిడటం, అన్ని చేయటం జరిగింది. ఎక్కడ ఏది చేసినప్పటికీ కూడా ఎక్కడా లేదు. అనేక సర్వేలు చేయించుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి విశేష స్పందన వస్తుందనే సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. ఇవాళ వచ్చేసరికి భవిష్యత్తు గ్యారంటీ అనేది ఒక సర్టిఫికెట్ ఇచ్చి ప్రజల్లోకి అందరికీ కూడా తీసుకెళ్తానికి మమ్మల్ని అందరినీ కూడా సన్నద్ధం చేశారు. అది మొదలుపెట్టి ఒక వారం రోజులైంది. దీని మీద ప్రజల్లో విశేషమైన స్పందన ఉంది. ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కుటుంబీకుల్ని వాళ్ళని అడిగి ఈ విధంగా వీళ్ళందరూ కూడా క్యాన్వాసింగ్ చేస్తే మనం ఇంకేమి చేయలేము, మనం ఎలక్షన్ చేయాలి అని అంటే వీళ్ళు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పని చేసింది ఏంటంటే ఎవరి మీదైనా కేసులు పెడతాం లేకపోతే ఎవరి పెన్షన్ కడతాం. ఇంక వీళ్ళకి పరిపాలన మీద శ్రద్ధ లేదు. ఎవరికి పెన్షన్ తీసేయాలి, ఎవరికి ఇల్లు కట్ చేసేయాలి, ఎవరి మీద కేసు పెట్టాలి, ఇదే పని. ఇవన్నీ చేశారు. ప్రజలు ఎవరు భయపడలా. ఎందుకనంటే ఏం పెట్టారు ఇల్లు పెడతా తీసేసారులే అవి ఎవరికాలు తిట్టుకోవటం, ఇచ్చినోడు ఇచ్చేయట్లేదు, పోయినోడు ఇది లేదు. దాంతో ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ లోపల నాయకుడిని పెడితే వీళ్ళందరూ నైతికస్తారని దెబ్బతింటదని ఉద్దేశంతోనే ఈ పని చేసినట్టుగా తెలిసింది అందరికీ కూడా. ఇది అందరికీ కూడా తేడతలం అయిపోయింది. ఎందుకంటే ఒక కేసులో పెట్టిన తర్వాత ఆ కేసులో బెయిల్ వచ్చేస్తాము అనే ఉద్దేశంతో నిన్న మళ్ళీ ఇంకొక కేసు పెట్టి పీటీ వారంటీ. అంటే ఈ కేసులన్నీ ఎప్పుడో ఉన్నా ఆయన మీద పెట్టచ్చు కదా, పెడతానికి ధైర్యం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మటుకు భయపడ్డాడనే సంగతి మటుకు ప్రజలందరికీ తెలిసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో నేను ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేను అనే విషయాన్ని ఈ ప్రజాస్వామ్యంలో ఆయన మటుకు బయట పెట్టాడు. తప్పనిసరిగా ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలని మేము పోరాటం చేస్తున్నామో ఆ ఎలక్షన్ జరుగుద్ది. ఈయన ఓటమి ఖాయమే. ఈ మూడు నెలల్లో ఆయన సునకానందం పడటానికే ఇవన్నీ చేయటమే తప్పితే అంతమించి ఏమీ లేదు. అలాగే ప్రజలందరూ మరి ఒక నెల నుంచి చూస్తాం, ఏ ఇంట్లో చూసినా సరే ప్రతి ఒక్కరికి డెంగ్యూ, టైఫాయిడ్ అలాగే వైరల్ ఫీవర్ అన్ని ఏదో రకమైన ఇబ్బందులుగా జరుగుతున్నాయి. దాని మీద శ్రద్ధే లేదు. పెద్ద హాస్పిటల్ అసలు ఏం పట్టించుకునే నాదుడే లేదు. డాక్టర్లు మరి అదే సురక్ష అని తిరుగుతున్నారు అంటున్నారు. ఎవరికంటే ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నట్టున్నారు.